అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పోలీస్ అన్నలకు ఉన్న ఏమంటారు అంకితాభావం ఇంకిత జ్ఞానం ఇంకేమైనా ఇంకేమన్నా ఇంకేమన్నా కానివ్వండి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాక ఎందుకు లేదు ప్రశ్నించి స్టూడెంట్స్ని తీసుకుపోయి నిర్బంధిస్తారా గిదెక్కడి చట్టం ఏ రాజ్యాంగంలో రాసింది ఏ నాయకుడు చెప్పిండి ఇలాంటి వాటిని ఇవాళ బండి సంజయ్ సారా అడిగిపోతుండట ప్రతిపక్షాలు వెళ్ళడం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ప్రజల జీవితాలను అల్లకల్లోలకు గురి చేస్తున్నప్పుడు కేంద్రం స్పందించాలి ఇలాంటి వాటిని ఖండించాలి ఇంత ఘోరమా సొమ్మసిల్లి పడిపోయింది అసలు తల్లిదండ్రులను కూడా వెళ్ళని అంత కాండ ఎందుకు త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ మీద వాళ్ళు చేసిన తప్పేంది మీడియా ఎందుకు వెళ్ళకూడదు మీడియా వెళ్తేనే కదా వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళు ఎందుకు ఆ పోరాటం చేస్తారు ఆ పోరాటంలో వాళ్ళకి ఏం జరుగుతోంది అనేది తెలిసేది ఎందుకు మీడియాని ఎలా చేయట్లేదు సరే ప్రతిపక్షాలు వస్తే రాజకీయాలు చేస్తాయి రాజకీయాల వల్ల ఇంకా సమస్య పెద్దదైద్ది మరి మీడియా వెళ్తే అసలు సమస్యలు బయటకు వస్తాయా వాళ్ళ తరఫున వాళ్ళ గొంతుకలింటే తెలంగాణ మొత్తం కూడా యావత్ యువత త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కోసం కథలు వస్తుందా అందుకే మీడియాకు ఇంకెవ్వరికి ఎలో లేకుండా ఈ సమస్యను బాసర త్రిబులైట్ కాలేజీలోనే ఇలా నిర్బంధించి ఇలా అన్ని కట్ చేసి భయపెట్టి భయాందోళనకు గురిచేసి ఈ సమస్యను తొక్కేయాలని చూస్తానరా కానీ తొక్కేయాలని చూసే నేతలకు మీరు యాద మర్చినట్టున్నారో అందుకే యాద్ చేస్తానా తెలంగాణ ఉద్యమగడ్డ ఇడ పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యమం అంటే ఉవ్వెత్తున ఎగిసిపడతారు ఎంత అణిచి తొక్కుతుంటే అంత పై పైకి లేస్తారు కావాలంటే రజాకారుల పాలన నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి ఎక్కడ ఉద్యమాన్ని అణచాలని చూస్తారో అక్కడే ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడతారు గలాంటిది విద్యార్థులు వీళ్ళు తలుచుకుంటే రాజ్యాలు రాజ్యాంగాలను కూడా మార్చేస్తారు గలాంటి యువతను తొక్కేయాలనుకోవడం మంచినీళ్ళు లేకుండా వాళ్ళ ఫోన్లకు ఛార్జింగ్ లేకుండా ఉంటే వాళ్ళకు బయట ప్రపంచంతో పూర్తిగా కట్ అయిపోయిద్దనుకోవడం ఇద్దరు ముగ్గురు సొమ్మసిల్లి పడిపోతే మిగిలిన వాళ్ళంతా భయపడిపోయి జీ హుజూర్ అంటారనుకోవడం ఇదంతా కూడా ఉత్త భ్రమ ముఖ్యమంత్రి సారు చూడు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వద్దకు నీ పాలన ఎంత బాగా జరుగుతోందో ఫామ్ హౌస్ నుంచి లైవ్ పెట్టించుకున్నావా అంటే మీ ఛానళ్ళకి ఎలా ఉంటుందేమో నాకు చిన్న అనుమానం